డైల్ న్యూస్ జోర్దార్ పార్టీ విత్ సుజాతతో నేను తయారుగున్నా. మరి ఈ రోజు మనకు వస్తున్న గెస్ట్ ఎవరో తెలుసా? ఎవరికైనా సరే ఎన్ని సినిమాలు చేసినా ఒక్క సినిమానే గుర్తింపునిస్తుంది, కానీ తినకు మాత్రం చేసిన ప్రతి సినిమాను గుర్తింపు తీసుకొని వచ్చినాయి అన్నమాట. తిను యాక్ట్ చేస్తే యాక్టింగే అసూయ పడేలా, నటిస్తే నరాలు తెగేలా, ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే నటనతో నరాలు తెగేలా చేసి తరాలు గుర్తుండిపోయేలా చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అజయ్ ఘోష్ గారు ఈరోజు మనకు వస్తున్న గెస్ట్. సో జోర్దార్ పార్టీ విత్ సుజాతలో అజయ్ ఘోష్ గారు వచ్చి ఈరోజు మనకు మంచి సందడి ఇవ్వబోతున్నారు అనమాట. ఏమాత్రం ఆలోచన చేయకుండా వచ్చేసిండ్రు కాబట్టి పిలిచేద్దాం. వెల్కమ్ అజయ్ ఘోష్ బాబాయ్. బాబాయ్, మిమ్మల్ని ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్, అజయ్ ఘోష్ ఏంది? అజయ్ ఘోష్ అంటే బెంగాలీ పేరు లాగా, మీరేమో మస్తుగా తెలుగు మాట్లాడుతున్నారు. తెలుగు వాళ్ళే మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర నుంచి పనిచేస్తే కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాడు. నాకు అజయ్ కుమార్ ఘోష్ అని భారత కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటి కార్యదర్శి, భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించిన తర్వాత భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వాళ్ళందరితో పాటు పనిచేసిన ఆయన, ఆయన పేరు నాకు పెట్టాడు. అజయ్ కుమార్ ఘోష్. నాన్న అమ్మ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మీరు ఎంతమంది, ఎక్కడ ఉంటారు మీరు? నాయన అమ్మ మామూలు కూలి పని, చేనేత నేసేవాళ్ళు, కూలి పని, అన్ని రకాల పనులు చేసుకునేవాళ్ళు. ప్రకాశం జిల్లా చీరాల దగ్గర వేటపాలెం. యాక్చువల్లీ ఉన్న కుటుంబాల కంటే పేద కుటుంబాల దగ్గరనే బాగా కథలు ఉంటాయి. అవును, పాఠాలు ఎక్కువ ఉంటాయి. అవును, జీవితంలో వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలి ఎన్నున్నా కానీ, పేదరికి నుంచి వస్తేనే అదే కరెక్ట్గా అనుభవిస్తేనే విషయం తెలిసింది, నిలబడడానికి అవకాశం ఉంటుంది. అట్లా అంటే బాల్యంలో బాగా అనుభవించిండ్రు కాబట్టేనా ఇప్పుడు కూడా ఓన్లీ ఖద్దర్ షర్టు పైన ఒక టవలు లుంగి, ఏం ఆడంబరాలు లేకుండా ఇంత సింపుల్గా? ఫస్ట్ నుంచి ఏది లేదు. ఒకప్పుడైతే ఒకరు వేసుకున్న బట్టలు వేసుకునేవాడిని, వాళ్ళు ఇస్తే వేసుకునేవాడిని. ప్యాంట్ వేసుకునే టైంలో ప్యాంట్లు కూడా అంత ఇదిగా ఉండేది కాదు. ఫ్రెండ్స్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ప్యాంట్లు, మా అన్నయ్య ప్యాంట్లు ఉండేరా రెండు అని చెప్పి తొలిస్తే అవి బాగా లూజ్ అయిపోవడం. సైజ్ చేయించుకోవడానికి మిషన్ దగ్గరికి వెళ్ళినామంటేనేమో వాడు అది రకంగా చూస్తే నేను కత్తిరించుకుని నేను కుట్టుకుని వేసుకునేవాడిని. ఆ ప్యాంట్ లూజ్గా ఉండేది, అది కత్తిరిచ్చేసి కోసి అట్లా కోసి మామూలుగా సూది పెట్టి ఇట్లా పెట్టుకుని వేసుకుని కుట్టుకుని అట్లా దొడుక్కున్న సందర్భాలు ఇవన్నీ చాలా ఉండే, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అది మన జీవితంలో కష్టాలు ఉంటాయి కదా, నేను కూడా అనుభవించానని చెబుతున్నా. కష్టాలు లేకుండా, కష్టాలు అనుభవించకుండా మనిషి ఒక లక్ష్యానికి రాడు. అది నిజంగా అనుభవిస్తే రాజీ పడకుండా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు. ఎంతమంది అన్న మీరు, ఎంతమంది బాబాయ్ మీరు? మేము ముగ్గురు అన్నదమ్ములు, నేను పెద్దోడిని, రెండోవాడు భాస్కర్ రావు, మూడోవాడు మల్లిక్. వాళ్ళ పేర్లు కూడా మా నాన్న తెలంగాణ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన డాక్టర్ చాగంటి భాస్కర్ రావు అమరుడు, మా ఊరి దగ్గర పర్చూర్ అయింది డాక్టర్ అనమాట. ఆ రైతాంగ పోరాటంలో ఎన్కౌంటర్ అయ్యింది. తెలంగాణ రైతాంగ పోరాటం తెలుసుగా, వరంగల్ పూర్వీ, దాంట్లో అసూలు ఆయన జ్ఞాపకార్థం భాస్కర్ రావు పేరు పెట్టాడు. అట్లానే మూడోవాడి పేరు మల్లిక్ బాబు, శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో ఎన్కౌంటర్ అయిన దేవినేని మల్లికార్జున్ డాక్టర్ ఆయన పేరు జ్ఞాపకార్థం పెట్టుకున్నాడు. నా కొడుకుల పేర్లు వచ్చేసరికి చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్. మీ కొడుకులు? మీ నాన్నగారు పెట్టారా? మీరు నాది, నాకు సంబంధం లేదు, మా నాన్నే. మా నాన్నే ఎప్పుడు అంటే ఎక్కడైనా సరే మీరు ప్రశాంతంగా ఉన్నారు అంటే హ్యాపీగా నవ్వుకుంటారు, ఉన్న వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు కదా బాబాయ్. అంటే మిమ్మల్ని వచ్చిన దగ్గర చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏముంది, నవ్వుతూ ఉంటే సరిపోయింది. ఎప్పుడు పడ్డ టెన్షన్స్ అంటే ఉంటాయి, ఆ టెన్షన్స్ పడి దానివల్ల నష్టం ఏంటో కూడా చవి చూసిన ఉండి నేను. సో తర్వాత ఈ అన్న అనవసరం, జరిగేది జరగక మానదు, జరగనిది ఎన్నటికి జరగదు, మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తే చాలు. మీకు బాగా ఇష్టం అంటే మీ ఊరు వేటపాలెం అని చెప్పి విన్నాను. వేటపాలెం, ఒంగోలు, విజయవాడ, కొన్ని కొన్ని ఊళ్ళు అంటే భలే ఇష్టం. ఎందుకంత అంత ప్రేమ అంటే, నాకు
జీవితాన్ని బాగా చూపించినవి, జీవితాన్ని ప్రేమించడానికి నాకు బాగా దాన్ని ఏమంటారు, జీవితాన్ని ప్రేమించే క్రమంలో జీవితాన్ని జీవితం మీద ఆశ పెట్టుకునే క్రమంలో ఆ ఊర్లు నాలో నా మీద చాలా ప్రభావితాన్ని చూపించినాయి. అందుకే ఎప్పుడు పోయేస్తూ ఉంటారా బాబాయ్ ఊరు? షూటింగ్ లేకపోతే ఊళ్ళోనే ఉంటా. షూటింగ్ ఉంటే హైదరాబాద్లో ఉంటా. హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నారా? లే, రెంటే. వేట పనులు ఇల్లు కట్టుకున్నా అంతే. అంటే ఇప్పుడు పిన్ని వాళ్ళు పిల్లలు వాళ్ళు అక్కడే ఉంటారు, అప్పుడప్పుడు వస్తుంటారు, ఉంటారు, వెళ్తుంటారు. నాకు ఒంటరిగా ఉంటమే ఇష్టం. అగ్గో, అదేంది మళ్ళా? అంటే జీవితం అట్లా అలవాటు అయిపోయింది నాకు. ఇప్పటికి మా ఇంటికి నేను చుట్టానే. ఓ, ఇంటికి వెళ్తే 4 రోజులు ఉంటే మళ్ళీ హైదరాబాద్ రావటం. మీరు ఇట్లా అంటే ఎప్పుడు ఒకసారి అట్లా పోయొస్తూ ఉంటారు కదా, పిల్లలు మీతో ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎట్లుంటారు పిల్లలతో బాండింగ్ ఎట్లుంటుంది మీకు? నా అదృష్టం అటువంటి పిల్లలు దొరక పుట్టడం కూడా నాకు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, క్రమశిక్షణ కలిపిలకెళ్ళమ్మా. అంటే ఫస్ట్ నుంచి కూడా మా నాన్న పెంపకం, మా సాంబలక్ష్మి ఆవిడ పెంపకం క్రమశిక్షణ కలిపారు. వాళ్ళు కూడా కష్టాలు పడి ఒక 8 దశలో పచ్చడి మెతుకులు, కారం మెతుకులు ఇవ్వడికి నేను బ్రతుకు తెరుగు కోసం ఇటు రావడం, ఇప్పుడు ఆమె కూలి పళ్ళకి వెళ్ళి పడ్డారు. ఆ జీవితం బాగా గుర్తుంది వాళ్ళకి, కష్టాలు ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది. సో వాళ్ళు కూడా ఏంటంటే పెద్దోడు ఒక టైపు, రెండోడు ఒక టైపు, ఇద్దరు కూడా మా మంచి మనస్తత్వాలు. అయితే వదిలేశారు మనల్ని, అంతే, నీ జీవితం నీది అన్నట్టుగా వదిలేశారు. అంటే ఉంటుంది కదా ఎక్కడ నా బాధ ఉంటుంది కదా వాళ్ళకి, వాళ్ళకి మహా ప్రేమ. ప్రేమ నేను మా నాన్న ఈ అంటే నేను ఎట్లా బతికాను వాళ్ళకి ఒక హోదా వచ్చినప్పుడు చూసారుగా. ఇప్పుడు ఏదో కొంచెం సినిమాలు కొంచెం ఈ కనపడుతుండేసరికి వాళ్ళు కూడా ఒకసారి చూస్తుంటారు, నవ్వుకుంటుంటారు, ఈయనైనా అనుకుంటారు, ఏముందలే అనుకుంటారు, రకరకాల ఇవి ఉంటాయి వాళ్ళలో. నేను ఎట్లా ఉండాలో కూడా చూస్తారు ఒక్కో టైంలో. పెద్దోళ్ళు అంటే పిల్లలే మీకు నేర్పిస్తుంటారు. కానీ నేను ఎవరు చెప్పినాను, నేను ఎట్లా ఉన్నానో నాకు తెలుసు, ఎట్లా బతికానో తెలుసు. నేను లుంగీలు చినిగిపోయి, బట్టలు చినిగిపోయి ఎట్లా బ్రతికానో తెలుసు. ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలు వినపడతాయి కదా వెనక. మనం ఇక్కడ మాట్లాడి వెళ్ళిన తర్వాత ఇక్కడ గాలుడు, పని పాటలు విన్నాయాలు, ఎదవ, ఎన్ని రకరకాలు ఉంటాయి. ఎప్పుడు నాటకాలు అవి అని ఈ అల్లరి చిల్లర వ్యవహారాలు ఇవన్నీ ఏదో చిల్లరడు అని చెప్పేసి రకరకాలుగా ఎన్నో రకాల అవమానాలు మాటలు వినపడతా ఉండేది. నేనేం చేయలేను అప్పట్లో. ఓకే, నేను పెరగడానికే ఇవన్నీ నాకు ఆశీర్వచనాలు అనుకునేవాడిని. ఇప్పటికీ బాధపడిన వాటి గురించి అందుకే శ్రీశ్రీ గారి మాట ఒకటి, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నిబిడాశ్చర్యంతో వీళ్ళు నెత్తురు గక్కుంటూ నెల రాలిపోతే నిస్సహాయంగా వెళ్ళే. ఇప్పుడు అనుకుంటారాడు అమ్మ, ఇప్పుడు అనుకున్నావురా వాడు ఎక్కడికి వెళ్తాడో, అసలు మామూలుడు కాదు అసలు వాడే అమ్మ, వాడు బల్లివుడు అసలు. మేము అప్పుడే అనుకునేవాళ్ళం వీడు ఎప్పటికైనా ఇది అనుకుంటా, ఏమైనా మనం అని అనుకుంటారు. ఏమాత్రం తేడా వచ్చి గాలి నా కొడుకు చెప్పిన మాట విన్నాడా? ఎప్పుడు గాలి నా కొడుకు, గాలి చేస్తాలు, గాలి ఎవరాలు, గాలి తిరుగుళ్ళు, అందుకే అట్ట అయిపోయాడు, అట్ట చచ్చాడు అని ఈళ్ళు బిగిళ్ళు అంటారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. బాగుపడితే మా వల్లనే బాగుపడ్డారు అంటారు. సమాజంలో ఉండే మనుషులు, మనస్తత్వాలు, వాళ్ళ ఇది ఒక స్థాయికి వచ్చిన కుర్రోడు వచ్చాడంటే ఇక వాడు పని చేసుకుని బ్రతకాలి, కుటుంబాన్ని బాధ్యతగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. పని పాట లాగా తిరుగుతుంటే ఏంద్ర పని పాట లేదంట, గాలి నా కూడా ఒకరికి తిరుగుతావు, అట్లా పని చేసుకోవచ్చుగా, ఆడబడితే ఆడ కనపడతావు, రైలు స్టేషన్ దగ్గర ఆడయడ అని అంటారు. సహజంగా అంటారు కదా పెద్ద. కానీ నాకేముందో, నా లోన ఏముందో నాకు తెలుసు. మీకు తెలుసు నేను ఏమవ్వాలనుకుంటున్నాను, ఏమవ్వడానికి నేను అవుతున్నాను నాకు తెలుసు. నాలో ఉన్నది ఏదో నాకే తెలుసు పాట అది. సో అట్లా ఆ తర్వాత కాలంలో స్నేహితులు అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి. ఏ ఆలోచన విధానం ఉందో ఆ ఆలోచన విధానం ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళందరూ చేరుతారు. ఆ క్రమంలో ఎంతోమంది దగ్గరికి స్నేహితులు
నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు. నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే, ఈ కొద్ది పొజిషన్లో ఉన్నానంటే స్నేహితులకి కారణం. వాళ్ళే నన్ను ప్రోత్సహించి, వాళ్ళే నన్ను అర్థం చేసుకొని, వాళ్ళతోనే నేను ప్రయాణం, వాళ్ళకి తెలిసిన పరిచయాలు. హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత మరీ నాకు తోడైన సర్కిల్, నేను అంటే పెద్దోడు ఒక మాట చెప్తారు కదా, నువ్వు ఎంచుకున్న సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒక హంబక్ సర్కిల్ తోడైంది అనుకో, నీకు తెలియకుండానే పెద్ద హంబక్ వెనక తిరిగి చూసుకుంటే చీకటి ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. అదే ఓ పద్ధతి గల్లోళ్ళతో మనం ప్రయాణం చేసామనుకో, నాలుగు కొంచెంసేపు కబుర్లు చెప్పిన తర్వాత ఎవడు పని మీద వాడు వెళ్తాడు, మనం ఒంటరిగా ఉన్నా కానీ ఏమో ఎవడు అందరికి వెళ్ళిపోయారు మనం ఏంది అనుకుంటాం, ఓ మనం కూడా పనికి వెళ్ళాలి అనే ఇది ఉంటుంది. సో తెలుసుకోవాలనుకునేవాళ్ళు, నేర్చుకోవాలనుకునేవాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, ఇటువంటి సర్కిల్లో నేను పడ్డాను. అదే చందన స్టూడియో, కమ్యూనిస్టు పార్టీ బ్యాక్డ్రాప్తో వాళ్ళు ప్రజానాట్మండలి బ్యాక్డ్రాప్లో పనిచేసేవాళ్ళు, చందన స్టూడియోనే ఉండేది మధురనగర్లో. అక్కడ ఒక 6 సంవత్సరాల పాటు అక్కడే ఉండి అది దాంట్లోనే ఆశ్రయం. అక్కడికి రకాల రకాల మనుషులు వచ్చేవాళ్ళు, మేధావులు వచ్చేవాళ్ళు, కళాకారులు వచ్చేవాళ్ళు, రచయితలు వచ్చేవాళ్ళు. సాయంత్రం అయ్యేసరికి ఒక కోలాహలంగా ఉండేది అక్కడ అంతా కూడా. ఎవడీడు ఎవడీడు అజయ్ భూషణ బాగా అనే వాళ్ళే, మా వాడు ఉండడే కొంచెం చూడండి అని చెప్పడం. అట్లా వాళ్ళు పంపించిన ప్రతి చోటుకి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాడు, భలే వాడిని పంపించారా, ఆ చిన్న 2 డైలాగులను భలే చెప్పేవాడు అని అట్లా 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 బాపు గారి దగ్గరికి ఇట్లా వరసన ప్రయాణం అట్లా కొనసాగింది. బాబాయ్ మీ బాల్యంలో నాకు అంటే బాల్యంలో మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం మీ బాల్యం అంతా కూడా కష్టాలతోనే గడిచింది, కానీ ఒక మూమెంట్ ఉంటుంది కదా అది నేను ఎప్పుడు నా బాల్యాన్ని గుర్తు చేసుకున్నా ఇది ట్రిగ్గర్ అవుతుంది, అంత పెయిన్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏదన్నా చెప్పుండ్రి. ఎన్న చెప్పాలి, చాలా ఉండే అవి చెప్తే ఇప్పుడు మళ్ళా తర్వాత అంటే మీరు చెప్పేది కొంతమందికి ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది కదా. ఇన్స్పైర్ అంటే అన్నానికి స్కూల్కి పోతే నేను మా నాన్న ఒక్కడే కష్టపడేవాడు, అంటే వండి నన్ను వాడు వచ్చి తినిల్లిన తర్వాత మిగిలితే తిందాం అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ నుంచి నేను బాగా తిండిపోతున్నాను, నాకు అన్నం ఉంటే చాలు, అంత అన్నం ఉంటే చాలు. దాని గురించి కూడా ఏదో టైంకి ఆ అన్నం అయితే దొరికేది. ఇప్పుడు వరకు జీవితంలో నిజంగా పరమేశ్వరుడు వల్ల నాకు అన్నం అయితే ఎక్కడ ఆ టయానికి ఏదో ఒకటి అన్నం నాకు లోటు లేకుండా చేశాడు. నాకు కష్టాలు ఇచ్చినా వాటిని అనుభవించి సుఖాల తీరం ఎట్లా చేరుకోవాలో సూచించాడు. అట్లానే బాధ్యతల్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలో చూపించాడు. అందుకే నేను ఇప్పుడు కూడా ఒక అందరూ అంటుంటారు అమ్మ అజయ్ ఘోషుడు ఎవరే నీ అమ్మ పిల్లను నువ్వు ఏముంది, బ్రతకడానికి నాకు మార్గం చూపించాడు దేవుడు. దాన్ని చూసి నేను ఎలా ఉన్నావు ఇప్పుడు అందరు బాగుంది, ఈ బేస్లో మాట్లాడడం బొంగు ఇవన్నీ మన బతుకు తెలియపోతేనా గత జీవితాన్ని మర్చిపోతే అట్ట మాట్లాడతాం అంతేగాని. సో కష్టాలు అంటే నా బాల్యంలో ఇవన్నీ చాలా చాలా ఉంటాయి, అవన్నీ మన మంచికే మంచికే తెలుసు. కానీ అర్థం చేసుకోగలిగితే, దాన్ని అర్థం చేసుకుని కసి పెంచుకోగలిగితే, ఓ మంచి లక్ష్యాన్ని ఎంచుకోగలిగితే, అదే కనుక కసి పెంచుకొని ఇంకో రకంగా ఆలోచిస్తే ఇంకో రకంగా పోతాడు మళ్ళీ. సో అట్లా చాలా అనుభవించా. బాల్యం దగ్గర నుంచి కూడా నాటకాలు వేయడం మంచి నాటకాలు, నేను నాటకాలు ఇలా ఎంటి ఇంట్రెస్ట్ చూడాలా అట్లా చేయాలా మనకెవడు అవకాశం ఇచ్చేవాడు కాదు. ఎందుకు బాబా మీ గొంతు మంచి, చిన్నప్పటి నుంచి కూడా బేస్ వాయిస్. తర్వాత కమ్యూనిస్టు పార్టీ నన్ను తీర్చిదిద్దింది. కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక సంస్థలే నన్ను తీర్చిదిద్దే. అయితే అవగాహన బాగుంటుంది, అంటే పార్టీలో సాంస్కృతిక దీంట్లో పనిచేయటం, దళాల్లో పనిచేయటం, విస్తృతమైన జనబాహుళ్యంతో సంబంధాలు ఉండడం, జనంలో తిరగడం, జనంలో ఉండే ఎమోషన్స్ మాట్లాడడం, రకరకాల
మనుషులు ఎందుకు ఇప్పటికీ ఎందుకు నువ్వు ఏమన్నా నువ్వు పరిశీ అంటే ఒకటి పరిశీలన దృక్పథం లేనివాడు నటుడు కాలేడు, దర్శకుడు కాలేడు, రచయిత కాలేడు. సృష్టిని పరిశీలించాలి, మనిషిని పరిశీలించాలి, మనిషిని చదవగలగాలి. ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి. పొద్దున్నే లేచి బస్ స్టాండ్లో కూర్చుంటే సాయంత్రం బస్సులు డిపోలోకి వెళ్ళేదాకా అక్కడ ఉంటే ఎన్ని రకాల మనుషులు ప్లాట్ఫామ్ మీద కానీ, ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, దగాబడ్డోళ్ళు, దొంగలు, పిక్ పాకెట్ గాళ్ళు, నాలాంటి బేవరసోళ్ళు, అప్పట్లో ఏంది యదవులు, సన్నాసులు, సన్యాసులు, జీవితాన్ని కాచిపడపోసిన సన్యాసులు, ఏంది గంజాయి బ్యాచి, బ్లేడ్ బ్యాచి, చాలా మంది, ఎన్ని రకాల మనుషులు ఉంటారో తెలిసిన. వాళ్ళందరినీ చూడగలిగితే, వాళ్ళ దగ్గర ఉండే ఎమోషన్స్ అవన్నీ చూడగలిగితే నాకు ప్లాట్ఫారాలతో బాగా అనుభవం. నిద్ర లేస్తే ప్లాట్ఫామ్ మీద ఉండేవాడు నేను. అట్లా ఏ ఏజ్ వరకు ఉన్నారు బాబాయ్? చాలా ఉండ ఇప్పటికీ మా ఊరు ప్లాట్ఫారాన్ని నాశనం చేశారు, పెద్దది ఆధునీకరించి అమ్మ మో ఎయిర్పోర్ట్ చేసినట్టు చేశారు. అమ్మ మా ఊరు ప్లాట్ఫామ్ మీద నిద్రగా నీరు చెట్టు ఉండేది, ఆ చివరిన ఓ బల్ల ఉండేది, ఆ బల్లకి మీద కూర్చొని ఎన్నెన్ని ఆలోచనలు, ఎన్నెన్ని కథలు, ఎన్నెన్ని డైలాగులు. న్యూటన్కి ఆపిల్ పండు పడితే అది అది శక్తిని కనుక్కోని అలానే ఒక ఆలోచన వచ్చినట్టు మీకు ప్లాట్ఫామ్? ప్లాట్ఫామే, ప్లాట్ఫామ్, స్నేహితులు, రకరకాల మనుషులు. నాకు అన్ని అందరు స్నేహితులు ఉండేవాళ్ళు అమ్మాయి, నేను ఓపెన్గా చెప్తున్నాను. నాకు మేధావులు ఉండేవాళ్ళు స్నేహితులు, బేవర్సులు ఉండేవాళ్ళు, గొప్ప గొప్ప అంటే అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు ఉండరు, దిగజారిన వాళ్ళు ఉండరు. ఏంది ప్లాట్ఫామ్ మీద గడిచింది కాలం అట్లా. వాళ్ళందరూ వాళ్ళందరితో పరిచయాలు ఉండేది. నేను వాళ్ళ దగ్గర కూర్చుంటే, సన్యాసుల దగ్గర కూర్చుని ఉంటే ఏంది ఇట్టా ఉంటాడు అని అనుకునేవాళ్ళు. అట్లానే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నన్ను అర్థం చేసుకున్న పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఏ ఘోష్ ఏంటి ఇక్కడే ఉన్నావా అని అంటుంటారు, పలకరిస్తారు. అట్లా చాలామంది అట్లా నేను ప్రతి ఒక్కరి జీవితాన్ని. ఇంటికి పెద్దవాళ్ళు కదా బాబాయ్, ఎందుకు అంటే కుటుంబాన్ని చూసుకోవాలనే బాధ్యత ఇంకెక్కువ ఉంటుంది కదా. అదేగా ఇంట్లో కూడా మా నాన్న కూడా బాధపడేవాడు, వీడు ఎందు ఎట్లా తిరుగుతున్నాడు, ఎట్లా 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 తిరుగుతూ ఉండేవాడు. బాధపడ్డారు బాధపడ్డారు, కానీ నా ఆలోచన విధానం వేరుగా ఉండేది. మా మాస్టర్ గారు ఒక ఆయన ఉండేవాడు, ఒరే నువ్వు ఇది కాదు కానీ పోన్ ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పంపించే ఉండరు, పంపిస్తానరా, మా రిలేషన్స్ ఉండరు అక్కడ, ఒక 10,000 తెచ్చుకో అన్నాడు. అప్పట్లో ఓడే అమ్మ బాడు 10,000 అప్పుడు కోటి రూపాయలతో సమానం 10,000 అంటే అంటే అది కుదరదులే. అట్లా 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 ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు ఏమన్నారు బాబాయ్? అంటే ఇట్లా నాకు సినిమా రంగాల మీద ఇంట్రెస్ట్ ఉంది. సినిమా రంగం అనే కాదు, ఏదో కళకు సంబంధించి ఏదో ఉంటుంది రంగంలో, దాన్ని ఎట్లా ముందుకెళ్ళాలి తెలిసి రావద్దు. అలా ముందుగానే లేదు, వాళ్ళతో వీళ్ళతో తిరగటం, ఎక్కడ నాటకాలంటే అక్కడ వెళ్ళిపోవడం, ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేద్దామంటే మనకు ఎవరు వేషాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉండేది. అట్లా పిండే యాపిల్ కథ ఏంటిది బాబాయ్? నాకు చాలా పిండి యాపిల్ చూసావా, అది భలే ఇష్టం, అది భలే ఇష్టం. మనమేమైనా ఇక్కడ ఏమైనా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా మాదా కావడమే. ఏంది మాదా కావడం అంటే తెలుసా? అంటే అడుకు అడుకుని పడి అమ్మా మాదా కావడం తల్లే అంటే అమ్మా మాతా కవళం కవలం ఏంది అంటే సాయం కవలం అంటే ముద్దమ్మా అట్లా మాదా కవలం బాధ కవలం అంటే అటువంటి అయ్యి శిశువు కూడాలో ఉండేది అన్నమాట. ఫ్రూట్ షాప్ ఉండే అమ్మ బడ బల్లిగా ఉండే అమ్మ చూస్తూ ఉండేవాడిని ఎంత అని అనేవాడు తీసుకునేవాళ్ళగా ఆ 40-50 డబ్బు చెప్పేవాడు. ఊడి అమ్మ బడ 40 రూపాయలు అంటే నాకు 2 రోజులు పోయిద్దే. ఏంది 2 కేజీలు బియ్యం 3 కేజీలు బియ్యం తెచ్చుకున్నాం కానీ ఒక పచ్చడి వేసి ఉందన్నా కానీ సరిపోయిద్దే. సర్లే ఎప్పుడుకో ఒకప్పుడు కొంట తింట, ఇప్పుడు అదే అది కూడా లేదు, ఇక్కడ ఏమి లేదు, తినాలన్న ఆలోచన లేదు, ఏమి లేదు, గందరగోళం అట్లా ఇది. కానీ చేరుకోవలసిన ఎత్తులు ఇంకా ఉన్నాయి, చేరుకోవాలి.
జ్యోతిలక్ష్మి సినిమాలో మీకు ఆ క్యారెక్టర్ ఎట్లొచ్చింది బాబాయ్? అది మిరాక్ అని ఒక రైటర్ ఉన్నాడు, ఆయన మన ఆర్జీవి గారిది సత్య 2 చేసేటప్పుడు ఆయన రైటర్, నన్ను పిలిచారు ఆడిషన్స్కి, సీరియల్ చేసుకునేవాడిని. చూసి దాంట్లో విలన్గా ఓకే సెలెక్ట్ అయ్యాం. సెలెక్ట్ అయ్యి వెళ్ళబోయే టైంకి ఆఫీసి వద్దులే అందరం బాంబే వాళ్ళతో పోతామని ఆపేశారు. అక్కడ మిరాక్ అనే రైటర్ ఉన్నాడు, ఆయన చూసి తర్వాత ఆయన సొంతగా ఒక సినిమా చేసుకుంటా నన్ను పిలిచాడు తిరుపతిలో. అది సూపర్ డూపర్ హిట్ అని సినిమా, అది బయటకు రాలేదు. దాంట్లో ఒక క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత అది ఎడిటింగ్ జరుగుతుంటే పూరి గారి దగ్గర ఆటోజాని అనే ఒక అతను ఉండేవాడు, శ్రీధర్. ఆటోజాని ఏంది శ్రీధర్ అనమాట అతని పేరు, అసోసియేట్ డైరెక్టర్. ఆయన మిరాక్ వీళ్ళందరూ ఫ్రెండ్స్. ఎయిటింగ్ జరుగుతున్నాడు, ఇతను ఎవడు బలగొండాడంటాను, అజయ్ ఘోష్ అని మన పెద్ద బాస్ దగ్గర చేయాల్సింది, మిస్ అయ్యాడు అంటే ఇతను కావాలి బాస్కి చూపించాలని ఆయన తీసుకెళ్లి చూపించారు. ఆయన ఒక విలన్ కోసం చూస్తున్నాడు పూరి గారు. అప్పుడు పోయి చూపించి ఫోటోలు గీటలు ఇది చేసి పిలిపించాడు. పిలిపించి సెలెక్టెడ్ ఆయన ఒక అద్భుతమైన మనిషి. నేను పూరి గారు నేను పనిచేసిన వాళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన మనుషులు, నా అదృష్టం అమ్మాయి. అంటే మీ దగ్గర నేర్చుకోవాలనే తప్పన కానీ, లేకపోతే నాకు ఇది ఉన్నది అనే క్యూరియాసిటీ మీకు ఉన్నది కాబట్టి అని చెప్పి మీకు కలిసిన వాళ్ళందరూ మంచోళ్ళలాగా మీకు మీకు అంటే ప్రతి మనిషి నువ్వు సైన్స్ అనుకో దైవకం అనుకో ఏమనుకో ఒక ఆరా ఉంటుంది, గ్లో ఉంటాను, గ్లో అంటారు చూసో. ఓ మనిషిని చూసిన తర్వాత మనకు తెలుస్తుంటుంది ఏంది పిల్ల పర్లేదు, ఇది ఉంది పిల్ల దగ్గర విషయం ఉంది అనే ఒక అంటే తెలిసిపోయింది. అదే డమ్మీ ఏం కాదు, ఓరక మేకప్ వేసుకుని వచ్చింది అని అనుకుని తెలిసిపోయింది మనకి. అట్లా మేము పనిచేసిన డైరెక్టర్లు అందరూ కూడా నన్ను ఏదో ఉంది ఇటు దగ్గర అని చెప్పి దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేశారు. ఆ బయటికి తీసే క్రమంలో వాళ్ళు ప్రయత్నం చేయకముందే నేను చేసేది వాళ్ళ ముందు మంచి పర్ఫామ్ చేసేటోళ్ళు అనుకుంటా. సో వాళ్ళు నన్ను బాగా చేశారు. ఫస్ట్ ఆడిషన్ ఎప్పుడు ఇచ్చిండ్రు బాబాయ్ మీరు మూవీస్కి? మూవీకి ఆడిషన్స్ అంటే ఎప్పుడు మన జ్యోతిలక్ష్మికి. సీరియల్ యాక్టింగ్ సినిమాకి పనికొచ్చిందా బాబాయ్ మీకు? అంటే సీరియల్లో కూడా, అంటే సీరియల్ యాక్టింగ్ చేసేటప్పుడు నన్ను ఒక రకంగా చెప్పాలంటే నేను నటన మీద కెమెరా అనే దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి, కెమెరా దీన్ని చూడడానికి చేసింది నేను నేర్చుకుందంటే అశోక్రావు గారు, టీవీలో లెజెండ్ అశోక్రావు, బి అశోక్రావు గారు అని డైరెక్టరు నటులు ఆయన నాకు బాగా ఒక రకంగా ఒక గురువు లాంటివాడు నా విషయంలో. ఆయన చూసి నేర్చుకున్నాను నేను. అట్లానే వినోద్ బాల ఇట్లా వీళ్ళందరూ నేను సీరియల్లో పనిచేసేటప్పుడు అందరూ కూడా నన్ను నిజంగా అదే నేను చెబుతుంటే నన్ను ఏంటో నా అదృష్టం, నాకు నా సీరియల్లో వేషాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను అభిమానించి నాకు చాలా ఇదిగా ఆప్యాయంగా ఇది చేసిన వాళ్ళు. పృథ్వీ వర్మ గారి దగ్గర నుంచి, డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఎంతోమంది, ఈటీవీకి వస్తే సుమన్ గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చందన స్టూడియోలో మా మురళి అన్న ఇవన్నీ వాళ్ళందరితో ఇదవడమే నాకు మంచి ఇది వచ్చిందనమాట. ఇప్పటివరకు మీరు చేసిన అన్ని సినిమాలలో మిమ్మల్ని చూడంగానే భయపడే క్యారెక్టర్ మాత్రం రంగస్థలం క్యారెక్టర్. రంగస్థలం అంటే ఆ సినిమా నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నది బాబాయ్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ మిమ్మల్ని చూసిన తర్వాత మీరు వస్తున్నారు అంటే కూడా భయపడ్డాను నేను. ఆ క్యారెక్టర్ ప్రభావం నా మీదనే ఇట్లున్నది. అంటే మిమ్మల్ని దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు అంటే మీ ఫ్యామిలీ కావచ్చు, మీ దోస్తులు కావచ్చు, వాళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత? అంటే అటువంటి క్యారెక్టర్ నాకు చాలా తెలుసు రియల్గా. అమ్మో చాలా రియల్ అట్లాంటి క్యారెక్టర్లు చాలా ఉంటాయి తెలుసు. మీ గ్రామాల్లో తిరిగితే బల్లెగా ఉంటాయి కొన్ని, అసలు నోటితో మాట్లాడతా, నోసళ్లతో ఎక్కిరించే రకాలు, ఎట్టకారంగా మాట్లాడతా, పీడించేవాళ్ళు దేవి గారి లాగా. ఏంది వాళ్ళ పని ఇవ్వడానికి, వాళ్ళ పని ఇవ్వడానికి బో సావగొట్టి చెవులు మూసి అమ్మాయి అయిపోయిందా పో అని తోసేసేవాళ్ళు రకరకాల మనుషులు కదా. అంటే మనుషుల్ని దోపిడీ చేసేవాళ్ళు, దోపిడీ వ్యవస్థలో దోచుకునే వర్గానికి సంబంధించిన వాళ్ళు,
రకరకాల మనస్తత్వాలతో ఉంటారు. క్రూరంగా ఉండరు, ఒక్కో టైంలో క్రూరంగా ఉండరు. మామూలుగా తేని పూసిన కత్తి అంటారు, ఏంది నాలుగు కోస్తంటే తేని తీయగా ఉంటది, కోసిపడేస్తారు. అట్లాంటి మనుషులు, రకరకాల మనుషులతో నాకు సమాజంలో ఉండే కాబట్టి అటువంటి క్యారెక్టరు శేషునాయుడు క్యారెక్టర్. నిజంగా సుకుమార్ చేసిన డైరెక్టర్లు కూడా అందరు పెద్ద పెద్దలతోనే వర్క్ చేశారు కదా బాబాయ్ సినిమాలన్నీ. సుకుమార్ గారు నన్ను ఈ రోజున నేను ఈ చిన్ని స్థాయిలో ఉండడానికి కూడా పెద్ద కారణం సుకుమార్ గారు. నా లైఫ్ ఈయన ఒక ఒక మలుపు తిప్పేశాడు. అసలు మామూలుగా నువ్వు ఇది కాదు ఇదిరా అని చెప్పాడు నన్ను. ఆ సినిమాకి సుకుమార్ గారు మిమ్మల్ని తీసుకోవడానికి గల కారణం ఏంటిది? అంతకుముందు విశారణయనుడు చేసే తమిళ్లో వెట్రిమారన్ గారు, గ్రేట్ డైరెక్టర్ వెట్రిమారన్, నేషనల్ డైరెక్టర్. 2016కి ఆస్కార్కి వెళ్ళింది ఆ సినిమా. దాంట్లో అసలు మామూలుగా కదా అసలు ఆ సిఐ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది సర్వేశ్వరరావు అని. అదైతే చెన్నైలో అయితే కొట్టడానికి వచ్చారు నన్ను ఆ సినిమా చూసిన తర్వాత. క్యారెక్టర్కి అమ్మా పంపించేశారు నన్ను ఇక్కడికి. ఆ సినిమాను చూసి పిలిపించాడు ఆయన. ఇక్కడ సీరియల్లో లేకపోతే ఇవన్నీ చూసేగారు సుకుమార్. అవి చూసి అది చూసి అతను పిలిపించాను అని చెప్పిన తర్వాత చేయించాడు. అక్కడ ఆడిషన్ చేయించా, అక్కడ చేసి ఆడిషన్ రంగస్థలం. అక్కడ సినిమా అని ఒక ఆయన రైటర్ ఉంటాడు, ప్రవీణ్ అని ఇప్పుడు మొత్తం కో డైరెక్టర్ ఒక ఆయన ఉంటాడు, రమేష్ గారని, శ్రీమాన్ గారని, వీళ్ళందరూ ఆయన బలం బలం సుకుమార్ గారి బలం. బుచ్చిబాబు అసలు మెయిన్, ఉప్పిన బుచ్చిబాబు తెలుసు కదా. మా బుచ్చిబాబు అసలు మామూలు ఆ మాడ్యులేషన్ చేయడం కానీ ఆ ఇది కానీ ఆ డైలాగులు కానీ అప్పట్లో బుచ్చిబాబు వీళ్ళందరూ ఉన్నారన్నమాట. వాళ్ళందరూ నా చేత ఆడిషన్ దించి ఇప్పుడు మీకు ఒక మంచి పార్టీ బాబురా. మీరు మీరు ఏం ఏం తింటారు, లేకపోతే మీరు ఏం డ్రింక్ చేస్తారు? అంటే ఇందాక మంచి టీనే తాగిండ్రు, టీ, జ్యూస్, స్నాక్స్ అంటే అవే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటి ఏం? స్నాక్స్ అంటే ఏమంటాయి అబ్బాయి? ఫ్రెంచ్ ఫ్రైస్, ఆమ్లెట్ ఉంటుందా, కోడిగుడ్డు. నువ్వు ఉప్పు కారం ఇవ్వకుండా ఆమ్లెట్ వేసుకురా, ప్లెయిన్ ఆమ్లెట్. బాబాయ్ పుష్ప సినిమా, పుష్ప సినిమాకి ఫస్ట్ మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు జయన్ అని చెప్పిందంట కదా, తర్వాత అల్లు అర్జున్ గారు ఒప్పించారు. అల్లు అర్జున్ గారు కాదు, అల్లు అర్జున్ గారు కాదు, అది పెద్ద కథ. ఇప్పుడు కరోనా కరోనా వచ్చి బాగా వీక్ అయిపోయి మనిషిని, బాగా వీక్ అయిపోయాను. ఒకనొక భయం, ఒకనొక ఇది, ఇవన్నీ బాగా ఇదైపోయింది. ఆ టైంలో ఇది బ్రతకను అనుకుని కూడా అనుకున్నాను, అంత ఇదైపోయాను మానసికంగా, అంత కుంగిపోయా. ఆ టైంలో ఎవరు మాట్లాడడం భయపడేవాడిని అసలు. అమ్మో హైదరాబాద్ పోయి షూటింగ్ చేయాలా, వద్దు నాకు హైదరాబాద్ ఫోన్ అంటే భయపడేవాడిని. ఎక్కడ ఉన్నారు? ఊళ్ళో ఉన్నారు. ఊళ్ళో ఉండే అప్పుడు వేటపల్లి. బాగా వీక్ అయిపోయారు. ఆ టైంలో ఈయన పుష్ప, నేను చేయను చేయను అసలు నాకు వద్దు స్వామి సినిమాలు వద్దు ఏమొద్దు, నేను బతికి తెచ్చాలనుకునేవాడు. అందరు మాట్లాడారు పాపం. శ్రీమాన్ ఏంది, శ్రీమాన్ మన చెర్రీ గారు, వీళ్ళందరూ మాట్లాడారు చేయనండి. ఫైనల్గా ఆయన విష్ణు గారు కో డైరెక్టర్, శ్రీమాన్ కో డైరెక్టర్, విష్ణు కో డైరెక్టర్, చెర్రి గారు మొత్తం ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ఆయన వీళ్ళందరూ మాట్లాడి విష్ణు గారు అన్నారు, ఒక్కసారి సార్ మాట్లాడతారు మీతో, మాట్లాడ వద్దు నేను మాట్లాడనని. ఓ రెండు రోజులు ఆగిన తర్వాత ఒకసారి మాట్లాడతానని చెప్పేసి మాట్లాడారు. రాత్రి 9:30 ఆ ప్రాంతంలో ఫోన్ చేశాడు, ఒక్క 45 నిమిషాలు మాట్లాడాడు అంతే. నువ్వు ఎంత స్థితప్రజ్ఞుడు, ఎంత నిగ్రహశక్తి, ఎంత ఇది ఉన్నా కానీ ఒక్కో టైం మనల్ని దిగజార్చింది. ఆ టైంలో సరైన వాళ్ళు, అది ఆడగాని మగ్గాని కనుక, మనం ఏంటనేది గుర్తు చేయడానికి గుర్తు చేసి 4 మాటలు చెప్పగలిగితే నాకు అప్పుడంతా నెగిటివ్. అందరూ ఈవెన్ కుటుంబంతో సహా ఆ టైంలో సుకుమార్ గారు చెప్పిన మాటలకి జీవితం ఏమైనా కానీ అమ్మా బతికితే బతుకుతా లేకపోతే లేదు, అది పోయి క్యారెక్టర్ అయితే చేస్తా. ఆ తర్వాత నాకు ఒక విషయం తెలిసిందండి, నా పొజిషన్ చూసి ఆయన ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఒక నెల 15 రోజులు సార్ షూటింగ్ అవుదామని
ఆయన తర్వాత ఏం చేద్దాం, ఆయనే చేయాలి క్యారెక్టర్. ఆ తర్వాత ఆయనతో పనిచేస్తున్నంత కాలం చాలా నేర్చుకున్నా. ఒక అంటే పుష్ప తర్వాత అజయ్ ఘోష్ అనే కూడా ఒక ఇంకొక లెవెల్ సినిమా వాళ్ళ దగ్గర. బేసిక్గా బాబాయ్ చాలా సినిమాలు చేస్తూ ఉంటారు, అన్ని అంటే పెద్ద పెద్ద సినిమాలే కావచ్చు, చిన్న చిన్న సినిమాలే కావచ్చు, మంచి సినిమాలు చేస్తూ ఉంటారు. దాంట్లో మనకు జనాల దగ్గర జనాలు చూడడానికి అని వచ్చినప్పుడు మనం చేసిన దాంట్లో సగంలో సగం ఉంటుంది, సగం ఉండదు. అంటే ఎడిటింగ్ ఎక్కువ పోతూ ఉంటుంది, ఎడిటింగ్ సీన్స్ చాలా పోతుంటాయి. అట్లా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లా మీ దాంతో పోల్చుకుంటే బాహుబలిలో అనుష్క గారితో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, బయట గారు చాలా సీన్లు ఉన్నాయి మొత్తం ఎడిటింగ్ లో. ఆ ఎపిసోడ్ ఎపిసోడ్ బందిపోటు వీరయ్యనే మంచి క్యారెక్టర్, మరి ఎందుకు ఇదైందో ఇదైంది ఆ ఎపిసోడ్ ఎపిసోడ్ తీసేశారు. మీరు మళ్ళీ మీరు అడగలేదా ఎందుకు? వద్దు, ఎందుకు మనం మన స్థాయి కాదు, అడిగే స్థాయి కాదు పెద్దోళ్ళు. రాజమౌళి గారితో ఒక మూవీ చేశారు కదా బాబా మీరు బాహుబలి, అది వన్ లోనా టూ లోనా? అనుష్క గారితో ఫైట్ టూ లోనా? అంటే చాలా పెద్ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎట్లుండేది? బందిపోటు వీరయ్యని మంచి క్యారెక్టర్, పెద్ద నాకు పెద్ద సైన్యం. ఆహా, మీది కూడా ఒక రాజ్యం అట్లా. కనీసం ఇంకా అది మళ్ళీ దాని గురించి ఎందుకు మనకి అలాగే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఆ ఎపిసోడ్ సీరియల్లో చేసిండ్రు, సినిమాలు చేసిండ్రు, హీరోగా చేసిండ్రు, విలన్గా చేసిండ్రు, అన్నీ చేసిండ్రు. ఇప్పుడు సినిమాలకు రైటర్గా కూడా చేస్తున్నారు అని విన్నాము, అది నిజమేనా? సినిమా రైటర్ కాదు, కథ అంతే. కథ అంటే నేను అదే చెప్పాను కదా, జనంతో నాకు బాగా సంబంధాలు ఉంటాయి. జనంలో జనం మధ్య ఉండే సమస్యలు కానీ, కొన్ని జాతులు ఉంటాయి, ఆ జాతులు ఎదుర్కొనే సమస్యలు ఇవన్నీ. నేను గతంలో ఆ జనబాహుళ్యంతో విస్తృతమైన సంబంధాలు ఉంటాయి కాబట్టి నాకు ఆ కథలు కొన్ని కొన్ని తెలుసు బాగా. వాటికి సంబంధించి ఆ మత్స్యకారులకు సంబంధించి ఒక కథ అనమాట ఇచ్చింది, రుద్రమాపురం అని ఒక కథ అనమాట. దాంట్లో కూడా నేను యాక్ట్ చేశాను, దాన్ని వేరే డైరెక్టర్ గారు చేశారు. చిన్న సినిమా, ఓం పెద్ద పెద్ద షార్ట్స్ అయ్యే ఉండవు, చిన్న సినిమా. విషయాన్ని జనం దగ్గర తీసుకెళ్ళడం కోసం, తెలియడం కోసం. అంటే బల్లవల అని ఒకటి ఉంటుంది అనమాట, ఆ వల ఇస్తే సముద్రంలో గుడ్డుతో సహా బయటకు వస్తుంది. ఆ వలను నిషేధించింది ప్రభుత్వం, ఆ వల ఇవ్వకూడదు. వల ఇస్తే నాచు గుడ్డుతో చేప గుడ్డుతో సహా బయటకు వస్తే ఇంకేముంది సముద్రం? ఇంకేముంటుంది. అవును, యాక్చువల్లీ మిషన్స్తో అట్లా వస్తుంది అంటారు కదా బాబాయ్, వలలతో కూడా అట్లుంటుందా? బల్ల వల అదే. దాన్ని మత్స్యకారులందరూ కలిసి దాన్ని వాళ్ళు స్వయంగా నిషేధించుకున్నారు. కానీ కార్పొరేట్ నా కొడుకులు ఉండారే, వాళ్ళు దోచుకోవడానికి వీళ్ళు వీళ్ళకి తగాదాలు పెట్టి దాన్ని వేయాలన్నా కానీ వీళ్ళే కావాలి, వీళ్ళే పని చేయాలి కదా, వీళ్ళు వీళ్ళకి తగాదాలు పెట్టి దాన్ని చేస్తుంటే వీళ్ళు ఎట్లా పోరాటం చేశారు. వీళ్ళు మత్స్యకారుల్లో ఉండే వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ సంస్కృతి మన మన మామూలు నాగరికుల్లో ఉండదు, అద్భుతమైన కట్టుబాట్లు ఉంటాయి. పోలీసు తొందరగా ఎంటర్ అవడానికి లేదు తెలిసిన వాళ్ళలో, వాళ్ళ ఊరు పెద్దలు కాపులు వాళ్ళే నిర్ణయిస్తారు తప్పు ఉప్పంతా. తప్పు అని తేలితే వాళ్ళు వేసే శిక్షలు మామూలుగా ఉండవు, తరిమేస్తారు ఊరి నుంచి. తరిమేస్తే ఎక్కడ బతకలేడు, అక్కడి నుంచి సముద్రం మీద నీ సముద్రాన్ని ఆసరా చేసుకుని బతికేవాడు బయటకు వచ్చి బతకలేడు. అట్లాంటి తప్పులు, అట్లాంటి శిక్షలు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ ఇది వేరు. వాళ్ళని చూపించడం, వాళ్ళ సంస్కృతిని చూపించడం చేసిన ప్రయత్నం అది. అంటే ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి బాబాయ్? నేను బాగా పనిచేసేవాడినట్టు, వాళ్ళందరూ నాకు బాగా తెలుసు, వాళ్ళతో అనుబంధం, వాళ్ళ అనుబంధమే వాస్తవాన్ని ఒక కథగా తీసిండ్రు అంతే ఇంకా. అయితే తంకెల బర్ని గారు ఒక మాట అంటారు బాబాయ్, గొప్ప గొప్ప పుస్తకాలు లేకపోతే గొప్ప గొప్ప సంబంధాలతో ఉంటే మాత్రమే కాదు, పేదరికం అనుభవించితే కూడా బతుకు చిత్రం ఏందనేది తెలుస్తుంది అని. నిజమే, అది నా అద్భుతమైన మాట కదా. మీకు ఓ మాట చెబుతా, పెద్ద పెద్ద చక్రవర్తులు సైతం వాళ్ళ పిల్లల్ని గురువు దగ్గర పంపించేస్తారు తెలిసిన, వాడు చచ్చినట్టు అక్కడ పేడకళ్ళు ఎత్తేయాలా, ఆవులు మోపుకు రావాలా, దర్బలు కోయాలా, గడ్డి పేయాలా, మళ్ళీ నేర్చుకోవాలా, వాళ్ళతో పాటు పస్తులు ఉంటే పస్తులు ఉండాలా, తీసుకెళ్లి చీకట్లు ఆడ వదిలిపెడతారు అక్కడి నుంచి రావాలా, ఏంది దేశాటను పంపిస్తారు,
ఏది పడితే అక్కడ తినాలా, మొత్తం తెలుసుకుని రమ్మంటారు, ఇవన్నీ ఉంటాయి. అట్లా చేస్తే వాడు రేపు రాజు అయితే విపత్కర పరిస్థితుల్లో వాడు నిలబడగలుగుతాడు. రాజైనా సరే అమ్మ నీకు ఓ ఊపినంత ఉన్నా కానీ వెనక ఏంది, నేను వెళ్ళాను అక్కడికి, నా నేను రాజుకుమారుని అంటే దెబ్బదో. రేపు ఎవడన్నా వచ్చి దండయాత్ర చేసాడు అనుకో, తట్టుకోలేక నువ్వు దాక్కోవాలి. అప్పుడు రెండు అడుగులు వెనక్కేయాలా, అడవుల్లో దాక్కోవాలా, కన్నంలో వెళ్ళాలా, ఇంత తిండి లేకపోయినా బ్రతకాలా, ఇంత ఉండాలా, ఇంత ఉంటే మళ్ళీ పోరాటం చేసి మళ్ళీ నీ రాజ్యాన్ని నువ్వు తెచ్చుకుంటావు. అట్లానే పేదరికం కూడా మనిషికి ఒక వరం నిలబడడానికి. అట్లానే పేదరికాన్ని కృత్రిమంగా కల్పించి దోచుకుంటే మాత్రం వాళ్ళ మీద పోరాటం చేయాలి. పేదరికంలో నెట్టేస్తాయి చూసేవా కొన్ని శక్తులు, అవును, వాటిని మాత్రం అమ్మో నా కర్మ ఇంతే, నేను ఇంతే కావాలా అని అంటే దెబ్బదు. మన శ్రమను దోచుకుంటా మనల్ని పేదరికంలో నెట్టేస్తే మనం తిరగబడకపోతే తప్పైద్దని. తెలుగు ఇండస్ట్రీలో చేసిండ్రు, తమిళ ఇండస్ట్రీలో కూడా మస్తుగా క్యారెక్టర్లు చేసిరు, మంచి మంచి సినిమాలు చేసి, మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? అంటే తెలుగు ఇండస్ట్రీది ఎట్లా అనిపిస్తుంది, తమిళ ఇండస్ట్రీది ఎట్లా అనిపిస్తుంది? రెండు బాగానే ఉంటాయి. నువ్వు ఏది అడుగుతావు అంటే ఇండస్ట్రీలో ఆదరణ ఎట్లుంటుంది అని వాళ్ళు. ఇక్కడ చేసిన అందరు డైరెక్టర్లల్ల బాబాయ్ మీకు ఎక్కువ కనెక్ట్ అయిన డైరెక్టర్ ఎవరు? నాకు బాగా ఎక్కువ కనెక్ట్ అయిన డైరెక్టర్లు అంటే ఒకరని లేదమ్మా. అంటే మీరు ఏ టైంలో మీరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి? నేను ఎవరికి చేయను తెలిసిన ఇంకో విషయం, ఒక దరిద్ర పలవాడు చూస్తా నేను, విను, నేను ఎవరికి ఫోన్లు చేయను. ఇన్ కేస్ మీ దగ్గర నుంచి కాల్ వచ్చిందంటే భయపడతారా? అబ్బే ఎవరు భయపడరు అసలు. అంటే ఒకటి, నేను ఇప్పుడు మొన్న త్రివిక్రమ్ గారు అన్నారు, బాబాయ్ నాకు నచ్చావు. నేను నీకు నచ్చానా? సరే ఇంటికి రా, భోజనం చేద్దాం, నువ్వు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని అంటాను. కానీ ఇప్పుడు వరకు నేను చేయను, ఎందుకంటే ఆ మనిషిని చూడాలనుంది నాకు. నాకు ఆయనతో ప్రయాణం చేసిన, ఆయనతో చేసిన ఒక 11 రోజులు 12 రోజులు చేశాను. ఆ ప్రయాణంలో ఒక్కొక్క మనిషి మన మీద చూపించే ప్రభావం ఏదైతే ఉందో అది మనం మనల్ని తెలుసుకోవడానికి, మనం మనం ముందుకెళ్ళడానికి, మన మనసును విశాలం చేసుకోవడానికి, మనిషిగా నిజమైన మనిషిగా బ్రతకడానికి భలే ఉపయోగపడతాయి. అట్లా నాకు నన్ను నేను తెలుసుకోవడానికి నా ఫస్ట్ పూరి జగన్నాథ్. పూరి సార్ బాధల్లో ఉంటే కాసేపు మాట్లాడితే మనిషితో ప్రేమ కలిగిద్ది జీవితం మీద. ఆ నవ్వు చాలు ఏంటి, ఆ నవ్వు చాలు, ఆప్యాయత చాలు. ఆ తర్వాత వెట్రిమారన్ తమిళ్లో, తమిళ్లో అసలు నిరాడం, అసలు జీవి వాళ్ళంతా వేరమ్మే. అసలు తమిళ వాళ్ళు తమిళ అని కాదు, వెట్రిమారన్ గారు కానీ, పూరి గారు కానీ, సుకుమార్ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, దేవా కట్ట, వీళ్ళందరూ వేరు మనుషులు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎన్నో కోణాలను చూసేసారు, జీవితాన్ని అర్థం చేసుకున్నారు, మనిషిని సమాజాన్ని వాళ్ళు చూసే కోణం వేరు. అందుకే వాళ్ళతో వాళ్ళు మాట్లాడితే మనం అంత ఇదవుతాం, ఒక రకమైన ఆరాధన ఉంటుంది వాళ్ళ పట్ల మనకి. వాళ్ళు మనుషులే కానీ ముందాక చెప్పాను ఆ గ్లో ఒక ఆరా ఉంటుంది, ఆరా ఉంటుంది. ఆ త్రివిక్రమ్ గురువు గారి దగ్గర, స్వామి దగ్గర అయితే విపరీతం. నేను ఆ మనిషిని చూస్తుంటే అవుతున్నాడు అవుతున్నాడు తా, ఎంత చక్కగా అవుతాడు ఆ మనిషి. అసలు జోకులుగా అమ్మ 10 రోజులు నేను ఎంత ఇదిగా చేసానంటే. అంటే మీరు మీకు ఎవరు ఎవరితోని ఫోన్ దోస్తాను లేదు? అబ్బా ఎవరితో దోస్తాను లేదు నాకు. మీరు ఫోన్ చేసినా అంటే నేను ఎక్కువ ఎవరికి కూడా, ఫ్రెండ్స్కి కానీ వీళ్ళందరికి కూడా అయితే మనసులో ఉంటారు, ఏడు ఉంటారు, ఏడు గోడు కట్టుకుని ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళందరినీ తలుచుకుంటా ఆనందపడతారు, ఏడుస్తాను, నా కన్నీళ్ళతోనే వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. అసలు వాళ్ళు నాకు అన్నం పెట్టిన వాళ్ళు, రూపాయి చేతికి ఇచ్చిన వాళ్ళు, ఛార్జీలకు లేకపోతే రూపాయలు ఇచ్చిన వాళ్ళు, పిలిచి అన్నం పెట్టిన వాళ్ళు, వీళ్ళందరికీ నిజంగా నేను బ్రతికుండగానే ఈ రుణం తీర్చుకోవాలమ్మా. నా ఒక్కడి వల్ల అయితే కాదు, నన్ను అర్థం చేసుకొని, నా అభిరుచిని అర్థం చేసుకొని, టోటల్గా నన్ను అర్థం చేసుకొని నాకు సాయం చేశారే ఎంతమంది అని చెప్పంటావు. ఆడోళ్ళు మగాళ్ళు చాలా మంది ఉన్నారు. అజయ్ ఘోష్ గారు సంపాదించిన ఆస్తి ఎంత?
పక్క నుంచి అందిస్తుంది ఆ అమ్మే నాకు తెలుసులే కానీ ఆస్తులు కావాలనా? ఏ ఆస్తులు? ఏమి లేదు, ఒక ఇల్లు కట్టుకున్నా. ఎక్కడ? ఊళ్ళో? వేటపాలెంలో. వేటపాలెంలోనే భూములు కొనుక్కున్నారా? లేదు, అంత సీన్ లేదు నాకు. అంత సీన్ లేదని మనం ఎందుకనుకోవాలి? అంత సీన్ లేదంటే నాకు తెలుసు కదా, ఇప్పుడు ఇదేదో మా మూసేసి మా ఇది చేసేలా ఇది లేదు. ఒక ఇల్లు కట్టుకున్నాను, ఇల్లు ఉంది, ఉండడానికి ఉంది. ప్రజెంట్ అయితే బోకేంత లోటు లేదు. పెద్దోడు పెళ్ళి అయిపోయింది, స్నేహితుడు కూతురికి, నా పెళ్లి చేసిన వాడికి కూతురికే ఇచ్చాను. శ్రీనాథ్ అని చెప్పేసి నా పెళ్లి చేశాడు. అంటే మీకు పెళ్లి చేసిండ్రు అని చెప్పి ఆ పిల్లని తీసుకొచ్చి చేశాడు నాకు. మంచి పిల్ల నా కోడలో ఏంది, ఈడు మంచివాడే, ఇద్దరు పనులు ఏదో పని చేసుకుంటున్నారు. రెండో వాడు ఉన్నాడు రెబలోడు భగత్ సింగ్, ఆడు పెళ్లి చేయాలా? ఆడు పెళ్లి వాళ్ళ ఇష్టం, ఎవరిని ఇది చేస్తే వాళ్ళని తీసుకొచ్చేయటమే. దీంట్లో కులాలు గిలాలు ఏముండవు. ఇష్టపడితే తీసుకొచ్చి చేయటమే, ఇష్టపడకపోతే మీరు మీరు చూసి చేయటమే. అంతే, ఏదైనా సరే కట్నాలు గిట్నాలు ఉండవు. ఏంది, భార్యని సాటి మనిషిగా గౌరవించాలి, ముందల మనిషిని మనిషిగా గౌరవించాలి. అటువంటి మనస్తత్వాలు కొడుకులు. ఇక మా సామ్రాజ్యం ఉందంటే ఇక నేను మా సామ్రాజ్యం చేతులు నేను మామూలు ఇదిగాను. ఏంది సాంబలక్ష్మి సార్ వాళ్ళ వైఫ్ అనమాట. బాబాయ్ మీ పిన్ని గురించి చెప్పండి బాబాయ్. అంటే లైఫ్ పిల్లండి, మంచి పిల్ల, అమాయకురాలు. అంటే మిమ్మల్ని బాగా భరించింది? పల్లెటూరు, పల్లెటూరు ఏం లేదు, ప్రేమించడం కాదు, భరించింది అంటున్నా. భరించింది అంటే భరించింది, ఏ విషయం అయితే కరెక్ట్. ఎందుకంటే పెళ్ళి ఇద్దరు పిలకాయలు కన్నా కానీ నీ అమ్మ పని పాట లేకుండా నాటకాలు బోటకాలు అవన్నీ సినిమాలు అని అయ్యి అని అటు ఇటు తిరుగుతూ ఉంటే తను చాకరీ చేసి పిలకాయలను బతికించి ఇంకో ఆడదైతే అగ్గొట్టి వెళ్ళిపోయేది తెలిసిన అప్పటికి వాళ్ళ అమ్మ మంది వచ్చేవే ఈడితో ఎందుకే నాయన పిల్లల్ని తీసుకుని వచ్చేవే, చేను వేసుకుంది కానీ, పత్తి వేసుకుంది కానీ, శనగ వేసుకుంది కానీ వచ్చేవే, వద్దే ఈడు గాలి నా కొడుకు అని చెప్పేసి నేను ఇక్కడే ఉంటా ఇచ్చి చేశారు అని అమ్మ గెలిచింది, నన్ను గెలిపించింది. ఎప్పుడు మిమ్మల్ని ఇంటి పట్టణ ఉండమని కానీ ఇవి నాకు కావాలి ఈడు గాలి డిసైడ్ అయిపోయింది ఆమె నీడు పెద్ద ఇది అని చెప్పి ఆమె డిసైడ్ అయిపోయింది. అదే చెబుతుంటే బంగారం కొనియాడాలు, పట్టు చీరలు కొనియాడాలు, అసలు ఏనాడు ఒక చీర కొనియలేదమ్మా నేను ఇప్పటి వరకు. ఇప్పటి వరకు కూడా ఎన్ని సంవత్సరాలు అయింది బాబాయ్ పెళ్ళి? ఎన్నేళ్ళు ఏంటది? ఓ అమ్మ పెళ్ళ ఎన్నేళ్ళు అయింది కూడా గుర్తులేదు, పెళ్ళి తప్పే లేదు అసలు. నిజంగా 25 ఏళ్ళు 26 ఏళ్ళు అయి ఉంటుందా? నాకు తెలియదు బాబాయ్, నన్ను పిలవలే. 25 ఏళ్ళు పెంచే ఉంటుంది. ఇంతవరకు ఒక్క ఇది చీర కానీ ఏది కొనియటం కానీ లేదు. ఆమె కొనుక్కునేది మా ఈ పొద్దుడు కూడా అంది. కారుకి పెట్రోల్ డబ్బులు ఇయ్యానంటేను అంటే తీసుకుని మాట్లాడితే ఇకను మొత్తం తీసుకొచ్చి నీ మొహనే పెడతాను కదా ఇదన్న అంటున్నా. ఏం పెట్టా, ఏం పెట్టా, ఏం కొని పెట్టా, ఏం దిగేసా అని అంది. ఎన్ని పాపం బాగానే భరించింది బాబు, బాగానే భరించింది. అట్లానే అట్లానే వైరాగ్యం కూడా నేర్పేసింది. బంధాలన్నీ వైరాగ్యం నేర్పాయి, కానీ బాధ్యతల నుంచి పారిపోను, పారిపోలే. మీ నా బాధ్యత నేను నిర్వర్తించాలి ఏదైనా సరే. సమాజంలో పౌరుడిగా, కళాకారుడిగా, భర్తగా, స్నేహితుడిగా బాధ్యత నిర్వర్తిస్తాను. అట్లానే నేనేంటో తెలుసుకోవడానికి నా ప్రయాణం నేను కొనసాగిద్ది, నా వైరాగ్యంలో నేను వెళ్ళిపోతాను. మీరు సినిమాలలో చేసిన క్యారెక్టర్స్ ప్రభావం ఇంట్లో మీరు ఎప్పుడన్నా పడుతుందా బాబాయ్? అంటే ఇంటి దగ్గర ఊరు కదా, మీరు చేసిన సినిమా మడత పెట్టి కొడతారు తెలుసా? ఒక సామ్రాజ్యం చాలు, తాపాల తీసి కొట్టిందంటే మొత్తం సొట్టపోయింది. ఇప్పటి వరకు మీ గుండె మీద ఒక్క సొట్టు కూడా లేదంటే మీ మీద ఎప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదన్నమాట. నాయనా అమ్మో, కాకపోతే చిరంజీవి గారిని ఒకసారి ఒక మాట అన్నాను అమ్మాయి, ఏది ప్రజారాజ్యం ఉంది కదా, అప్పుడు ప్రజారాజ్యం టైంలో తీసుకెళ్లి కాంగ్రెస్లో గెలిపితే అప్పుడు కోపం వచ్చి తిట్టా, తిడితేడే అమ్మ తీసుకుని ఒకటి తీసుకుని వేసింది మా అన్నయ్యని అంటావా అని మోకాల మీద కొట్టింది. ఇప్పటికీ ఆ దెబ్బ అట్టనే ఉంది. అన్నయ్య
చిరంజీవి అన్న బాబోయ్ మామూలు మామూలు కాదు అసలు బాబోయ్ నాయనో ఎప్పుడన్నా కల్పించారా మరి ఇంతవరకు లేనేలేదు అంటే అసలు ఒక మాట అంటే చాలు ఏదన్నా పొరపాటున ఆయన ఏంది అని అంటది. అట్లా మంచిది పెళ్లి రోజు పుట్టినరోజు రోజు ఏ రోజు ఒక రోజు కల్పించండి. మనం మనం పెద్దోళ్ళు కదమ్మా మనం మనం ఏమో రాసి ఉంటే కలుగుతాం ఎవడు తెలుసు జరిగే జరగ జరగదు ఎన్నటికి జరగదు. దేనికి ఇప్పుడైతే నేను దేనికి నేను అందరికి చెప్పేశా నేను నాకు వచ్చిన జాత చిన్న యవని పెద్ద యవని యవని సినిమా 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 అంతే అది చేస్తా. నేను పాకులాడను పాకులాడి అది రాలేదు ఇది రాలేదు బా ఆహా చిచ్చి ఏదిలే. అయితే మనం ఇప్పుడు ఒక చిన్న గేమ్ లాంటిది ఆడదాం. మళ్ళీ గేమ్ లేదు ఇది సినిమా దెత్తనమేంది నాకేం అర్థం కదా. లాస్ట్ 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 పిన్నికి ఒకసారి ఫోన్ చేద్దాం బాబాయ్. సాంబలక్ష్మి ఏంది ఫోన్ చేసావు అంటదేమో ఇప్పుడు. ఏం పని చేసుకుంటున్నట్టుంది బాబు. హలో ఏం చేస్తున్నా? ఏం సంగతిలో ఇక్కడ ఇంటర్వ్యూలో ఉండాలి లేదు ఒకసారి మీ ఆవిడకి ఫోన్ చేయంటే చేశాను అమ్మాయి. ఏం సంగతిలో ఐ లవ్ యూ సామలక్ష్మి కొత్తగా లేదో అనమంటేను అది ఏ సంగతిలో అది మీ పెళ్లి రోజు ఎప్పుడు చెప్పండి అమ్మాయి. మన పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? జూన్ 5వ తారీఖు. మరి ఏ సంవత్సరంలో ఏమో నాకు తెలియదు. ఏదో నాకు ఇప్పటివరకు ఒక పట్టు చీర కూడా కొనియలేదా మీకు? ఏ అమ్మాయి ఒక పట్టు చీర కూడా కొనియలేదు నేనా? ఎప్పుడు కొనిచ్చాడు? నువ్వు ఇంటర్లో ఉండారని చెప్పి మాట్లాడు మాకు నువ్వు ఉన్నదన్నట్టు మాట్లాడు. నేను అసలు ఇంతవరకు ఆయన మీకు ఏం కొని పెట్టలేదండి అని అన్నా నేను. మీ పేరు మీద ఆస్తులు బాగా పెట్టారంట, మీకు బంగారం కూడా బాగా కొనిచ్చారంట. ఎన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు అది. సరే అయితే పిన్ని మీకు చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం కదా, ఏ రోజు కల్పించమని అడగలేదా మీరు బాబాయ్ని? అడిగా చిరంజీవిని ఒకసారి చూడాలని అడిగింది చాలాసార్లు అడిగింది చాలాసార్లు అడిగింది కానీ నేనే మళ్ళీ మనం అంత ఇది అని చెప్పేసి. అసలు మా కోళ్ళు అయితే అసలు ముందల పెళ్ళికి కనీసం పెళ్ళికి పోయి శుభలేఖ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాల్సిందని పట్టుబట్టింది. వద్దులే అమ్మాయి మనకు వాళ్ళు ఇదిగా ఉంటారని మనం అందుబాటులో ఉంటారు అని చెప్పేసి. పెళ్ళికైనా పిలుస్తారా? ఏమో మరి మనకు తెలియదు మన అంత టోళం కాదు. అదే ఇంకైందమ్మా? సరే టిఫిన్ అయిపోయింది టిఫిన్ అయిపోయింది ఇందాక టిఫిన్ అయిందా? సరే అయితే డబ్బింగ్ అయిపోయిన తర్వాత వచ్చేస్తానులే నేను. బాబా ఇప్పటి వరకు మీరు చేసిన యాక్టర్స్లు అందరి హిట్లలో అంటే హీరోయిన్స్ యాక్టింగ్ పరంగా కానీ వాళ్ళ బిహేవియర్ పరంగా కానీ ఒక 10 మార్కుల వరకు ఏ హీరోయిన్కైనా మీరు ఇవ్వచ్చు. ఫస్ట్ మీది జ్యోతిలక్ష్మి సినిమాతో ఎంట్రీ ఇచ్చిండ్రు కాబట్టి చార్మి గారు, చార్మి గారికి ఎన్ని మార్క్స్ ఇవ్వగలుగుతారు? లేనిపోయిన మార్కుల అంటే మంచోళ్ళు అంతే. మంచోళ్ళు కాదు అంటే వాళ్ళకి ఇంకా మంగళవారం హీరోయిన్కి 10-20 అమ్మాయికి భలే మంచి యాక్టర్ అమ్మాయి. అమ్మాయి అవును అంటే బోల్డ్ సినిమాలు చేసి బోల్డ్ అని కాదు నటి క్యారెక్టర్ పరంగా న్యాయం చేసి నా నటి అంతవడికే. బాహుబలిలో అనుష్క గారితో చేసిండ్రు, అనుష్క గారిది అనుష్క గారికి ఎన్ని మార్క్స్ ఇస్తారు? అనుష్క గారితో బాహుబలిను భాగమతి రెండు చేసే భాగమతి భాగమతి కూడా చేశారు అమ్మాయి 10-10 10-10 మామూలు మనుషులు కాదు. తర్వాత
మీరు ఏమంటారు ఈ సినిమా పుష్ప సినిమా వేసిండ్రు, పుష్ప సినిమాలో అమ్మాయికి ఎన్ని ఇస్తారు? అమ్మాయి రష్మిక మందన 10కి 15 ఇస్తా. ఓ అమ్మా, సమంత గారికి రంగస్థలం సమంత గారు మామూలు అంటాయి. అసలు 10కి 100 సావిత్రి అంతే, అభినవ సావిత్రి 20కి 100 ఇచ్చు తెలుసా? అట్లాంటి ఏమిందండి బాబా, అసలు ఆ పాటలో కానీ అవన్నీ ఎంత బాగా చేసిందండి ఆమె. సుకుమార్ గారులేండి, సుకుమార్ గారు అంతే. గుంటూరు కారంలో శ్రీలీల గారు పిల్ల, ఏం చలాకి అండి ఆ పిల్ల, బాబా బాబా ఆయనో ఒంగోల్ అనంగల్ని ఎంత ప్రేమ ఆ పిల్లకి, అసలు చాలా గొప్ప. ఆ అమ్మాయికి 10కి 10 అన్నీ ఇచ్చు. ఇప్పుడు హీరోస్ మహేష్ బాబు గారితో, మహేష్ బాబు గారికి ఎన్ని మార్క్స్ ఇస్తారు? మహేష్ బాబు ఏమనుకున్నాను కానీ గుంటూరు కూర గుంటూరు కారం మనం పలకరించకపోయినా కానీ అట్లా వెళ్తా అయ్య బాబాయ్ అని వెళ్ళిపోతాడు. అసలు బంగారం అమ్మాయి తర్వాత ఎన్ని మార్క్స్ ఇస్తారు? బాబు ఈయన మనం ఆ లెక్క గట్టి అంత స్థాయి లేదు మనకు. అసలు అల్లు అర్జున్ గారికి ఇక లేదు, మనకు ఆ స్థాయి లేదు. అబ్బో వాళ్ళంతా 10 తల్లి, వాళ్ళు అసలు వాళ్ళ లెక్కే కట్టకూడదమ్మా. అసలు రామ్ చరణ్ గారు కానీ ఎవరైనా సరే ఆఖరికి ఒక రెండు ప్రశ్నలు అడుగుతా. నువ్వు రెండు ప్రశ్నలు రెండే ప్రశ్నలు. డబ్బింగ్ ఉంది తల్లి, చిన్న చిన్న రెండే ప్రశ్నలు. మీకు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, కానీ చిరంజీవి గారితో ఇప్పటివరకు మీరు వర్క్ చేయలేదు. ఇప్పుడు యూత్ అందరికి బాగా అంటే బాగా ఇష్టమైన హీరో మహేష్ బాబు. మహేష్ బాబు గారితో మీరు గుంటూరు కారం సినిమా చేసి ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? బ్రహ్మాండం ఉంది అసలు. అసలు అంటే పర్ఫెక్షన్ కోసం ఆ పిల్లోడు పడే తపన మామూలుగా ఉండదు, అసలు ఉంటుంది. సో మొత్తానికి ఒక మీ లైఫ్ జర్నీ మొత్తంలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, కష్టాలు వచ్చినాయని ఆగిపోకుండా, మనకి కష్టాలే ఉన్నాయనే మైండ్లో పెట్టుకోకుండా తాపత్రయపడి మన జీవిత లక్ష్యం గురించి పోరాతే సక్సెస్ కరెక్ట్గా మన దగ్గరకు వస్తుంది. అంతే, కష్టం ఉంటేనే దాని విలువ తెలుస్తుంది. ఎన్నైనా ఛాలెంజ్కి వెళ్ళాల. సో నిజంగా మీలాంటి గొప్ప నటుడు నిజంగా బాబాయ్ అంటే నాకు గొప్ప గిప్ ఏం లేదమ్మా. మనం చేసి మనం ప్రయాణం చేసే క్రమంలో మనం చేసుకు మనం చేరుకునే తీరాలు ఉంటాయి చూసావా, శిఖరాలు. అట్లా వెళ్ళే టైంలో ఇప్పుడు నేను గొప్ప అని కూడా నేను ఎందుకు అనుకుంటే, మీరు చేసిన క్యారెక్టర్ల గురించి సినిమాల గురించి మాట్లాడాల. మీరు పడి ఒక కిరటం లెక్క ఎట్లా పైకి లేచిండ్రు, పడినా కూడా మళ్ళీ ఎట్లా లేచిండ్రు, దాని గురించి అట్లా పడి లేచిన వాళ్ళని చూసి నేర్చుకున్నాను నేను. నేర్చుకున్నా పడిపోవాలి ఇంకా. అట్లా పడి లేచిన వాళ్ళు వాళ్ళంతమంది, ఎంతమంది చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ పడ్డ కష్టాల ముందు, రజనీ గారు, మోహన్ బాబు గారు కానీ వీళ్ళందరూ పడ్డ కష్టాల ముందు మనం ఎంత. ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు అందరు కానీ ఇప్పుడు కళారంగంలో అడుగు పెట్టాలనుకునే వాళ్ళందరికీ మీరు చెప్పాలంటే మీ వర్డ్స్లో ఏం చెప్తారు? ముందలు నేర్చుకోండి, పరిశీలించండి, మీలో ఏ టాలెంట్ ఉందో మీకు తెలుసుకోండి ముందలు. ఫస్ట్ నిజంగా మీ అంతరాత్మ సాక్షిగా మనకు టాలెంట్ ఉంది అని అనుకున్నప్పుడు ఆ టాలెంట్ను పదును పెట్టుకునే మార్గాలను కూడా ఆలోచించండి. చీకట్లో ఒక రాయి దొబ్బుదాం, మనం కూడా అయితే అవుదాం ఆర్టిస్ట్ని, లేకపోతే మనకు ఏమైనా అది వద్దు. నిజంగా మీకు ఆ జిల్లు ఉంటే అది ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళిద్ది. ఏంది పార్ట్ టైం వ్యవహారాలు మాత్రం చేయద్దు. ఏంది నిజంగా నేను కళాకారుణ్ణి, నాకు ఆకు సంబంధించి దాంట్లో ఆ లోతు నేను వదాల అని ఉంటే ముందలు నిన్ను పదును పెట్టుకో, చూడు, నేర్చుకో, పరిశీలించు. ఏంది నువ్వు ముందలు ట్రైన్ అయ్యి వెళ్తేనే కదా గన్ను తీసుకుని కాల్చేది, సినిమా కాదు కదా టపటపటపట కాల్చడానికి. ముందలు ఎస్ఎల్ఆర్ గన్ చేతిలో పట్టుకుంటే మొత్తం ఎట్లా కాల్చాలి ఏందని, లేకపోతే వెనకొచ్చాడు పడతాం. సో నేర్చుకోండి, పరిశీలించండి, అధ్యయనం చేయండి. ఏంది గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలను గమనించండి, కష్టపడడానికి ముందలు సిద్ధం అవ్వండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడి సాధించాలన్న దీన్ని చూసుకోండి అంతే.
థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. నేను ఇచ్చే ఈ చిన్న పార్టీలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీ మీ జీవిత విషయాలు అందరితో షేర్ చేసుకున్నందుకు, ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులకు కానీ లేకపోతే లైఫ్లో, అంటే ఓన్లీ ఆర్టిస్టులనే చెప్పాను, ఏ రంగంలో ఉన్న వారికైనా సరే చిన్న చిన్న వాటికే కుంగిపోకుండా వాటికి తట్టుకొని నిలబడితే మనకు లెక్కలేనంత శక్తి వస్తుంది అనడానికి బాబాయ్ గారి జీవిత చరిత్రనే మనకు ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలి. సో చూసిండ్రు కదా పార్టీ ఎట్లున్నది, జోర్దార్ పార్టీ విత్ సుజాత. నాకు ఇది ఇంటర్వ్యూ లేగలేదు, ఓ మా అమ్మాయితో మాట్లాడినట్టుగా ఉంది అంతే. ఏంది ఇంటర్వ్యూ అని అంటాం కూడా కదా, నా మనసులో ఉన్న మాటలన్నీ బాగా మా అడిగావు, నేను చెప్పాను చాలా బాగుందమ్మా, థ్యాంక్ యూ తల్లి. ఇక్కడనైతే నేను మస్తుగా ఎంజాయ్ చేసిన, మీరు కూడా అట్లనే ఎంజాయ్ చేసారని నేను అనుకుంటున్నాను. మరో వారం మళ్ళీ గెస్ట్ తో మీ ముందుకు వస్తా, అప్పటి వరకు చూస్తూనే ఉండు. డైల్ న్యూస్ జోర్దార్ పార్టీ విత్ సుజాత.